నీకు పెన్షన్ వచ్చేదా? పెన్షన్ వస్తుంది. ఇప్పుడు వస్తుందా? ఇంతక ముందు వచ్చిందా? ఇంతక ముందు నుంచి వస్తుంది. ఎంత వస్తుంది పెన్షన్? 3016. మొన్న కేసీఆర్ సభలో ఇంకొక 1000 రూపాయలు చెప్పినట్టున్నాడు కదా? ఆ చెప్పిండట. 4000 రూపాయలు. 4000. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నీకు నయం ఉందా? ఇంకా పెంచేది ఉండే అనుకుంటున్నావా? ఏ నయం ఉంది? ఆల్రెడీ ఇచ్చినంత ఇస్తారు. ఎక్కువ ఇంకా వెళ్ళిస్తారు. ఎంత ఇచ్చినా అది ఆశ ఉంటుంది ఉంటుంది కానీ మరి నేను చూసి ఇప్పుడు అందరూ అంటలేదు అన్ని పెన్షన్ పెరిగింది నాది పెరగలేదని వేరే వాళ్ళు అంటలే. బిడిల్ చేసినప్పుడు ఎంతో అంటే ఇంతకు ముందు వేరే ప్రభుత్వాలు కూడా చూసినావు కదా, కాంగ్రెస్ టీడీపీ అలా చూసినావు కదా, అక్కడ కూర్చున్నప్పుడు అందరూ ఆడవాళ్ళతో చేస్తుంటే మొగలతో చేస్తుంటావా బిడిల్? పక్కనే కూర్చుంటా. వాళ్ళందరితో కూర్చున్నప్పుడు ఏమనుకునే వాళ్ళు? అప్పుడు బాగుంది అనుకుంటా, ఇప్పుడు మంచిగా ఉంది అంటే. ఇప్పుడు కార్ఖానలో ఉన్నారా? బిడిల్ చేస్తారు? ఏ ఉంటారు కానీ బీడీలు ఇళ్ళలో చేస్తారు. కార్ఖానలో చేస్తారు? కార్ఖానలో చేయరు. మీ అప్పుడు కార్ఖానలో? మా అప్పుడు కార్ఖానలో. అంత ఒక్క దగ్గర కోసం చేస్తుంది. ఓకే, నీకు ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మంచి అనిపిస్తుందా లేదు ఇంతకు ముందే మంచిగా ఉండే అనిపించిందా? ఇప్పుడు కేసీఆర్ వచ్చిన నుంచి బాగా మంచి. ఏం మంచిగా అనిపించింది నీకు? నీకు పైసలు వస్తే చాలు మంచిగా ఉందా? ఇంకా అందరికి బాగున్నాయా? నాకైతే ఆయన రెంగి కాబట్టి అంటున్నా. నీ ఒక్కందే కాదు, ఇంకా వేరే వింటావు కదా నలుగురు ఇట్లా చాయ్ రాయని కాస్త కూర్చుంటావు, పెద్ద మనుషులు మాట్లాడుతూ అందరికి మంచిగానే ఉంది. ఎట్లా? రైతులకు మంచిగుందా? విద్యార్థులకు మంచిగా? పిల్లలకు మంచిగానే ఉంది, ఇద్దరు మంచిగానే ఉంది. అన్ని సౌలతులు మంచిగా ఉన్నాయి ఊళ్ళో వెళ్ళమల్ల? రోడ్లు, నీళ్లు, డ్రైనేజ్, సర్పంచ్ మంచిగా చేస్తుండా? అన్ని మంచిగానే. ఏం బాధలు చేస్తుండే? ఇప్పటికే ఈ సర్పంచ్ చేస్తుండా? జీవన్ రెడ్డి ఎమ్మెల్యే చేపిస్తుండా? ఎట్లుంది? వాళ్ళే నేను ఎక్కడికి వెళ్ళచ్చు, వాళ్ళ ఇష్టంగా నేను చేసేది. కేసీఆర్ లేని ఆయన ఎక్కడ అంటారు కదా మరి? అట్లా తప్పది, అట్లా అనుకోద్దు. వాళ్ళు పంపిస్తేనే సర్పంచ్ చేస్తారు. సో జీవన్ రెడ్డి మంచిగా చేసిండు అంటున్నావు, చేస్తాడు ఇంకా? చేసిండు. ఇప్పుడు ఎట్లా ఉన్నది ఇక్కడ? మరి జీవన్ రెడ్డి గెలిచేటట్టున్నాడా? వేరే కొత్త వాళ్ళని చూస్తారా? ఎట్లుంది? గెలుస్తుంది కాబట్టి గెలుస్తాడా? సో కేసీఆర్ చూసేస్తారా, జీవన్ రెడ్డిని చూసారు? కేసీఆర్ చూసేస్తారు. జీవన్ రెడ్డి కేసీఆర్ ముఖం చూసి జీవన్ రెడ్డి చేస్తారు కదా, అంతే ఉంటుంది. నీకు వాళ్ళని చెప్పిరా ఇట్లా చెప్పండి, లేదంటే నిజంగా నీ మనస్ఫూర్తిగా చెప్తున్నా? నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంత మనస్ఫూర్తిగా చెప్పినావా? ఇప్పుడు మా నియోజకవర్గంలో చేస్తున్న ఆశన్న గారి, జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనులు చాలా సంతోషకరమైన దాయకంగా ఉన్నాయి. ఎందుకంటే రుజువుగా ఇప్పుడు మా నందిపేటలోనే ఒక 7 కులాలకు కళ్యాణ మండపాలకు నిర్మాణం కొరకు శాంక్షన్ చేసిండు, ఆల్రెడీగా నిర్మాణం పూర్తి అయిపోయింది. అదేవిధంగా మాకు కూడా 1 కోటితోటి కళ్యాణ మండపాన్ని శాంక్షన్ చేయించిండ్రు. మరి అదేవిధంగా ఒక 99% పూర్తి అయిపోయింది. దానికి షెడ్ పరికరాలు కూడా వచ్చేసినాయి. ఇవాళ రేపు కళ్యాణ మండపం కూడా చాలడం జరిగింది. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు శ్రీ రేణుకాయలమ్మ ఆలయం కొరకు 50 లక్షల రూపాయలు దానికి కేటాయించిండ్రు. అది కూడా ఇప్పుడు 99% మందిరం కూడా నిర్మాణం జరిగిపోయింది. చేస్తలేదు, అభివృద్ధి చేస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే గతంలో గీతా కార్మికులకు మోపెడ్లు ఇస్తామని చెప్పిండ్రు, అదొకటి ఇవ్వలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. జీవరెడ్డి చేస్తున్నాడు అభివృద్ధి పనులు, 99% చేస్తున్నాడు. ఇప్పుడు కూడా చేస్తాడు, ఇప్పుడు కూడా గెలిపించుకుంటాం, మంత్రిగా చూస్తాం. అదేవిధంగా రేణుకాయలమ్మ గుడికి కానీ, షాదీ ముబారక్ కానీ, మున్నూరు కప్ సంఘాలకు కానీ, పద్మశాలి సంఘాలకు కానీ, అన్ని సంఘాల వారికి, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, అన్ని సంఘాల వారికి కళ్యాణ మండపాలు మాత్రం నిర్మించి ఇస్తున్నాడు. నిర్మించేందుకు 90% పూర్తి అయిపోయింది. ఓకే, అంటే ఒక అంటే కుల సంఘాలకే కాకుండా మరి మిగతా అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయా, లేదంటే ఎట్లా ఉన్నాయి? అందుకు వాళ్ళకు ఏ విధంగానే ఆర్థిక సహాయం అందుతుంది. వాళ్ళు పోతే ఇప్పుడు ఆకలి అవుతుందంటే అన్నం పెడతారు. వాళ్ళు పోయి అడిగితే కంపల్సరీ సంజీవ్ జీవన్ రెడ్డి గారు చేసి పెడుతున్నాడు. సో ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ 2 సార్లు గెలిచిన తర్వాత అభివృద్ధి బాగానే ఉంది ఇక్కడ. ఈసారి కూడా ఆయన గెలిచే అవకాశం? 99% గెలుస్తారు. ఎందుకంటే మా ఆత్మాభిమానం పోగొట్టుకున్నట్లు అయితే గెలిపించుకోకపోతే, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు గెలిపించకపోవడం ఏదైంది? చిగ్గుచేటు. మాకు రేణుకాయలమ్మ ఆలయంకు 50 లక్షలు కేటాయించిండు. గౌడ సంఘంకు కళ్యాణ మండపం నిర్మించడానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసిండు. బీజేపీ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. మాకు అభివృద్ధి చేస్తున్న పార్టీ ప్రజలకు అనిపిస్తలేదా? ఇప్పుడు ఉప ఎన్నికలలో అక్కడక్కడ చూపించిన ప్రభావం తెలుస్తలేదా? దుబ్బాకలు కావచ్చు, హుజూరాబాద్లు కావచ్చు, జిహెచ్ఎంసీలు కావచ్చు, దీన్ని బట్టి చూస్తే బీజేపీ వైపు కూడా ఉన్నారు ప్రజలు అని అనిపించలేదా? మాకైతే అట్లా ఏమనిపిస్తలేదు. ఇక్కడ 6 మూడులో బీజేపీ గెలుస్తుందని నమ్ముతున్నారు? కంపల్సరీ మేము గెలుస్తామని మేము నమ్ముకుంటున్నాము.
ఎందుకంటే ఇంత అభివృద్ధి జీవన్ రెడ్డి ఏం చేయలేదు, కొండలు గుట్టలు దోసుకున్నాడు, 100 ఎకరాలు జమ చేసుకున్నాడు అని ఇట్లాంటి ఉన్నాయి కదా ఆరోపణలు. ప్రూఫ్ చేయమనండి. ఎందుకు చేస్తలేరు ప్రూఫ్? మస్తు మంది అంటారు పార్టీలో, దేవేందర్ రెడ్డి మన ఎవరు మినిస్టరు మల్లారెడ్డి మీద చెప్పిండు, అవి అవి సహా చేసిండు, ఇవి సహా చేసిండు, మరి ఎందుకు ప్రూఫ్ చెప్పలే? ఇప్పుడు ఎందుకు సైలెన్స్ గా ఉండిపోయిండ్రు? ఇదే విధంగా పార్టీలో ఒక్కొల్ల పార్టీ మీద ఒక్కొల్ల ఏడుస్తూనే ఉంటారు. జీవన్ రెడ్డి టీవీలకే పరిమితం, టీవీలలో కనబడతారు, పొద్దుగా లేస్తే కానీ నియోజకవర్గంలో అందుబాటులో లేడని కొంతమంది అన్నారు రాత్రి. సో అదంత వరకు నిజం. ఆయన నిద్ర లేని రాత్రులు ఉన్నాయి. అభివృద్ధి కావాలా, నా నేను విలిస్తే తొందరగా రావాలి, ఈ పని చేయించుకొని పోవాలని మాకే తెలియదాక ఫోన్లు చేసి చెప్తాడు. సో ఆయన పనితీరు బ్రహ్మాండం. బ్రహ్మాండంగా మేము నిజాయితీ చెప్తున్నాం. కావాలంటే మీకు ఇప్పుడు ఎరేనకెళ్ళమ్మ గుడి ఇక్కడనే ఉంది, కళ్యాణమ్మ డబ్బా ఇక్కడనే ఉంది, మీకు కావాలంటే ఇప్పుడు చూపిస్తాను నేను.